ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాశ్రావు, ఎంపీటీసీ బుద్ధ సత్యవతి, ఈశ్వరరావు మరియు ఇతర గ్రామ ప్రజల సహకారంతో గురుభవాని మద్దల నానాజీ ఆధ్వర్యంలో కండలు పండగ అమ్మవారి ఓడాలు ఎత్తుకుని కలశాల జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలు ఉదయం నుండి ఉపవాసం ఉండి భక్తు శ్రద్ధలతో కలశాల నెత్తిమీద పెట్టుకుని తీన్మార్ డప్పులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామ పురవీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా బుద్ధ ఈశ్వరరావు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మలగన్న అమ్మ జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి బోనాల ఊరేగింపు మద్దాల వారింట స్వయంభుగా వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి 26వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని చేస్తున్న ఎటువంటి కార్యక్రమాలకు తామెప్పుడూ ముందుంటామని ఈశ్వరరావు తెలిపారు. కీర్తిశేషులు బుద్ధ బాబురావు వారి కుమారులు ప్రతి ఏటా జరిగే ఈ కళాశాల జాతర కార్యక్రమాన్ని ప్రోత్సహించడం అభినందనీయమని భవానీ బద్దాల పెదకాపు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్య దీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు, మద్దాల కృష్ణ, అడారి నాగప్పరావు, అధిక సంఖ్యలో భవానీ భక్తులు, మహిళలు పాల్గొన్నారు. పెదనాపల్లి గ్రామంలో పాటిపల్లి వీధిలో సుమారు ఇరవై సంవత్సరాల క్రితం మద్దాల వారు సమక్షంలో ఈ దుర్గమ్మ తల్లి వారు నిర్మించడం జరిగింది. అలాగే అప్పటి నుంచి కూడా స్వామి దుర్గమ్మ మాల కూడా సుమారు 100 మంది ప్రతి సంవత్సరం భవానీమాల వేసి ఈ దుర్గా పూజ చేసుకుంటున్నారు. అలాగే సంవత్సరానికి ఒకసారి కలశాల పూజ సుమారు 18 సంవత్సరాలు బట్టి కలశాల పూజ, అలాగే పిల్లలు 13 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి ఈ కాసాలు ఎత్తుకొని ఊరంతా గ్రామం అంతా తిరిగి ఈ కాసాలు పూజ జరుపుకుంటున్నారు. అలాగే అగ్నిగుండం కూడా సుమారు 18 సంవత్సరాలు బట్టి అగ్నిగుండం భవానీలు అందరూ కూడా అగ్నిలో నడుచుకొని ఈ అగ్నిగుండంలో పాల్గొంచుకుంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కలశాల్లో కూడా సుమారు 200 మంది కలశాలు ఎత్తుకొని పిల్లలు 12 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు పిల్లలందరూ కలశాలు ఎత్తుకొని ఈ పూజలో పాల్గొంటున్నారు. అలాగే వచ్చే సంవత్సరం కూడా జరిగే కాలంలో ఇలాగే ఈ కలశాల పూజ, ఇలా అగ్నిగుండం, ఈ భవానీ మాలలు వేసుకొని ఈ పూజలు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ పండగలు చేసుకుంటా ప్రతి ఒక్కరు కూడా ఎవరు తోచిన కాడికి సాయం చేసి ఈ భవానీలు అందరినీ ముందు నడిపి ఈ పండగలు అలా జరిపిందరమండి. భవానీలు ఈ పాటిపల్లి అమ్మవారు అండి. మొత్తం జనం అందరూ కూడా ఎవరు ఉపాసాలు కట్ట ఉండి ఈ కలశాల పూజలంతా ఈ 160 మంది కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా జరుగుతుంది. భవానీలు 18 సంవత్సరాలు జరిపించుకుంటున్నాం. అలాగే మా గురు భవానీ గారు అలాగే ఉపాసాలు ఉండి భవానీ గారు ఇగో నానాజీ అండి అంటే వాళ్ళ తమ్ముడిని నేను భవానీ, ఇలా మా పెహింటి గారు మళ్ళీ మా వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఇవన్నీ జరిపించుకుంటా నడుపుతాం. భవానీలు వాళ్ళ సెలవుతో ఈ జనాలతోటి అందరూ కూడా తల చేసి అమ్మవారిని మేము నిలిపికుంటున్నాం. అంటే మేము మా ఇంటి పేరు మద్దాలో అండి. ఈ పాటిపల్లిలో అమ్మవారు నిలిచిన తల్లి మాది 25 సంవత్సరాలు అవుతుంది భవానీ. 25 సంవత్సరాలు పెట్టి కూడా ఇదే రకంగా అలాగే తల్లి అలా జరుపుకుంటుంది.